4 మిలియన్ సబ్స్క్రైబర్స్ని పొందినటువంటి సుమన్ టీవీకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నమస్కారం శ్రీ ఆచార్యానంద కృష్ణస్వామి గారు. నమస్కారం. నేనైతే పర్టికులర్గా మీ గురించి ఒకటి చెప్పాలనుకున్నాను సార్. చాలామంది వీడియోస్ చూసిన తర్వాత హార్ట్ఫుల్గా ఒక టైప్ ఆఫ్ ఎనర్జీని తెచ్చుకొని, నిజంగా చెప్తున్నాను, స్టోన్ బద్దలు కొట్టాలి అని అంటే ఆయుధాలు ఉపయోగిస్తారు, కానీ వాళ్ళు చాలామంది వీడియోస్ చూసిన తర్వాత సోల్ తోటి కనెక్ట్ అవుతున్నారు. అంత బాగా కనెక్ట్ అవుతున్నారు సార్. నిజంగా కింద పాజిటివ్ కామెంట్స్ చూసినా కొంతమంది నాకు వచ్చి ఫీడ్బ్యాక్ చెప్పినా సరే నేను విని వీళ్ళు ఇంత బాగా కనెక్ట్ అవుతున్నారా అనే ఆశ్చర్యం కలిగింది నాకు. అంటే మనీ మంత్రా సబ్జెక్ట్లో వీళ్ళకి ఇంత ఇది ఉందా, అంటే అంత డెప్త్ని వాళ్ళు కూడా ఇమాజిన్ చేసుకోగలుగుతున్నారా, అంత చూస్తున్నారా అన్న విధంగా కూడా అనిపించింది. అంటే ఇది అతిశయోక్తిలా ఉంటుంది కానీ వినేవాడికి మీరు కొంతమంది ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు, చాలామంది చెప్పారు ఈ విధంగా జరిగింది అని. థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్. 148వ మనీ మంత్ర వీడియోకి వచ్చేస్తున్నాం సార్. ఏం చెప్పారు, బాగుండాలని కోరుకుంటున్నాం, అందరూ బాగా సంపాదించాలి, అందరూ కోటీశ్వరులు కావాలి. నేను గతంలో కూడా చెప్పాను, భారతదేశం ఎక్కడ కూడా ఆర్థికంగా తక్కువ లేదు, భారతదేశంలో ఉన్న సంపద ఇంకా ప్రపంచంలో ఇంకా ఎక్కడ లేదు, దాన్ని మనం గుర్తిస్తలేం కాబట్టి మనం ఏదో అయిపోయిందని మనం బాధపడుతున్నాం. అయ్యే భారతదేశం గురించి అవన్నీ తర్వాత, కానీ ముందు మీరు బాగుపడండి, ముందు మీరు బాగుపడాలి కదా, ముందు మీరు బాగుంటారు కదా దేశం కోసం ఏమైనా చేయొచ్చు. అదే కదా మనం సామాజిక సేవ చేయాలనుకుంటే ముందు మీరు బాగుండాలి, ఆర్థిక పరంగా మీరు సామాజిక సేవ చేయాలంటే మీరు బాగుండాలి. ఇక్కడ మనకు చాలామంది కొందరికి కొన్ని ఆలోచనలు ఉన్నాయి, పెట్టుబడి ఉంటేనే వ్యాపారం చేయగలమా. ఇప్పుడు నేను ఏదో చేయాలనుకున్నాను, వ్యాపారం చేయాలనుకున్నాను, కొందరు పిల్లకాయలు ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఇంట్లో ఎప్పుడు కూడా గొడవనే, ఇంకా ఇంత వయసు వచ్చింది ఇంకేం చేస్తాను, పెట్టుబడి లేని నేను ఏం చేయాలి, ఇవ్వండి 4-5 లక్షలు, లేకపోతే నేను ఏం చేయాలి చెప్పండి. కరెక్టే కదా, అబ్బాయి అడిగిందంటే ఒకటి తప్పులేదు. కానీ ఇక్కడ గమ్మత్ ఏంటంటే, లేదంటే మీ ఆర్థిక పరిస్థితి ఏంటి, కానీ పెట్టుబడి లేకుండా కూడా చాలా వ్యాపారం చేయవచ్చు. అది ఎలా, పెట్టుబడి లేకపోతే వ్యాపారం చేయగలరా, లేకపోతే ఉంటేనే వ్యాపారం చేయగలరా, లేదంటే మీ పరిస్థితి అలాగే ఉంటారా. గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు పెట్టుబడి లేకుండానే వ్యాపారాన్ని మొదలుపెట్టారు. ఎస్ అండి, గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు కూడా రూపాయి లేకుండానే పెట్టుబడి లేకుండానే మొదలుపెట్టారు వ్యాపారాలు. కానీ మనకేంటంటే ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉంటుంది, ఎలా పాసిబుల్ అవుతుంది, పెట్టుబడి లేకుండా వ్యాపారం ఎలా చేస్తుంది చూడండి, వినడానికి కూడా మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఎస్, ఇది పచ్చి నిజం. ఎందరో పేపర్ బాయ్తో మొదలు పెట్టారు. పేపర్ బాయ్కి నీకు పెట్టుబడి ఏం అవసరం, పేపర్ వాడిస్తాడు తీసుకెళ్తావు వేసేస్తావు, ఓకే నీకు అవసరం లేదు. ఇక గొప్ప పోవాలి కూడా, అంబానీ వాళ్ళు వాళ్ళకు గొప్ప పోవాలి కూడా పేపర్ బాయ్తో మొదలు పెట్టారు. పచ్చళ్ళు అమ్ముకొని ఒక స్థాయికి వచ్చారు, స్వీట్లు అమ్ముకొని ఒక స్థాయికి వచ్చారు, ఇంట్లో తయారు చేసుకొని. 20 పుల్లారెడ్డి స్వీట్స్ వాళ్ళని పెట్టుబడి పెట్టే వ్యాపారాలు చేశారు. వాళ్ళు స్టార్టింగ్ మొదలెలా పెట్టారు, కానీ మనకేంటంటే మొహమాటాలు ఎక్కువ, మనకేంటంటే 4-5 లక్షలు ఉంటేనే మనం వ్యాపారం చేయగలుగుతాం, లేకపోతే లేదు. అదొక మొండితనం అనమాట, అంత తప్ప ఇంకోటి ఏం లేదు. ఎందుకు అలా ఆలోచిస్తాను, ఏం లేకుండా కూడా వ్యాపారం బోలెట్ చేయొచ్చు. ఇక్కడ ఇంకా అనేక రక వ్యాపారాల్లో వ్యాపారం మొదలుపెట్టి కోట్ల రూపాయలు సంపాదించే స్థాయికి ఎదిగారు చాలామంది. మీకు ఆలోచనలు ఎందుకు రావట్లేదు, ఎందుకు రావట్లేదు అంటే బద్ధకం. ఫస్ట్ మన నుంచి వీడిపోవాల్సింది ఫస్ట్ బద్ధకం. యువతకు కావాల్సింది ఏంటంటే, యువతకు పట్టుకొని కూర్చొని పట్టి పీడించేది బద్ధకం. ముందు అది పోవాలండి, అది పోయేంతవరకు వాడికి ఆలోచన ఉంటుందో కాబట్టి ముందు ఆ బద్ధకాన్ని వదిలిపెట్టాను. ఇక్కడ వాళ్ళు పేపర్ వేసారు కదా, మీరు కూడా పేపర్ వేయమని అంటాంలే, అంతే కదా. ఇప్పుడు ఆ తండ్రి రిక్షా తొక్కాడంటే మళ్ళీ కొడుకు కూడా రిక్షా తొక్కాలని రూల్ ఏం లేదు కదా. కాబట్టి అట్లా అని అంటాం లేదు. మనం ఇక్కడ ఏం చెప్తున్నామంటే, డబ్బుని కానీ పెట్టుబడిని కానీ వ్యాపారాన్ని కానీ మీరు సృష్టించుకోవడం తెలియాలి. చూడండి ఎంత బాగుంది, దాన్ని మీరు సృష్టించుకోవడం తెలియాలి. ఎలా అంటే ఇది ఎలా పాసిబుల్ అవుతుందంటే, గమ్మత్ ముందు నువ్వు ఏమైతే చేయాలనుకున్నావు దాన్ని ఇమాజినేషన్ చేయాలి. ఇప్పుడు నీకు డబ్బు లేదు, ఓకే దాన్ని పక్కన పెట్టాను. ఎన్నోసార్లు చెప్పాను, ఇది చేయాలి, ఇది కొనాలి, ఇల్లు కొనాలి, లేకపోతే కారు కొనాలి, ఒక వాచ్ కొనాలి, ఒక మంచి గిఫ్ట్ ఏదైనా కొనాలి అంటే మీరు డబ్బులు ఉండాల్సిన అవసరం లేదు. డబ్బులు ఉంటేనే కొంటాం కదా, లేకపోతే ఎట్లా కాదు. మీరు దాన్ని ఇమాజిన్ చేయండి, విశ్వం ఎలా కాదో మీకు ఇచ్చేస్తాం. ఎన్నోసార్లు చెప్పుకున్నాం మనం, సింపుల్. మీరు వ్యాపారం చేయాలనుకున్నారు, దాన్ని ఇమాజిన్ చేయండి. ఇమాజిన్ చేసినప్పుడు ఏమవుతుంది, దానికి సంబంధించి ఒక వ్యక్తి మీ దగ్గరికి రావడం జరుగుతుంది. దానికి సంబంధించి అంటే డబ్బు పెట్టే వ్యక్తి కావచ్చు, ఐడియాలజీ ఇచ్చి ఒక వ్యక్తి కావచ్చు మీ దగ్గరికి రావడం జరుగుతుంది. ఈ ఆలోచన మీకు ఎప్పుడు రావే, డబ్బు ఉంటేనే నేను వ్యాపారం చేస్తాను, లేకపోతే నేను ఎలా చేస్తాను, ఒక మొండి పట్టేసుకొని బద్ధకంతో అలా కూర్చుండిపోయి మీ జీవితాన్ని మొత్తం నాశం పట్టించుకుంటున్నాను. 20 అయిపోయింది, 30 అయిపోయింది, 40 సంవత్సరాలు వచ్చినాయి, ఇంకా అదే స్థితిలో మగ్గుతున్నాను. మీ జీవితానికి ఒక బ్రైట్నెస్ వద్దా,
మీ జీవితంలో ఒక ఆనందం వద్దా, ఎందరో పెళ్లి చేసుకున్నారో, పిల్లలు కన్నారు, ఎంత హ్యాపీగా హుషారుగా ఉంటుండే, మీరేదో జబ్బు పట్టిన వాళ్ళకి ఎందుకు కూర్చుంటున్నారు, ముందు ఆ బద్దకాన్ని వదిలేసేయండి. ఇంకేమంటున్నారు ఇక్కడ, మీ ఆలోచనలకు పదు పెట్టండి. ఈరోజు వ్యాపారాలు చేయడానికి ఎన్నో అవకాశాలు మీకోసం ఎదురు చూస్తున్నాయి. అంతర్జాల మార్కెట్ చూడండి, అంతర్జాల మార్కెట్లో మీకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. వారి ఆలోచనలు పెట్టుకోవడం పడిగా పెట్టి ఎందరో ముందుకు సాగుతున్నారు. కేవలం వాళ్ళకు వచ్చిన ఆలోచనల్ని అంతర్జాలంలో ఐడియాస్ ఇస్తూ దాని మీద డబ్బు సంపాదిస్తున్నారు. దానివల్ల ఏమైనా పెట్టుబడి పెట్టారు? అట్లాంటిది ఏం లేదు. మీకేం వచ్చింది అలా శబ్దంగా కదలకుండా కూర్చున్నారు? మీరు మీ ఆలోచనలతో ఒక అడుగు ముందుకు వేసినప్పుడు ప్రకృతి కదులుతుంది. చూడండి ఎంత బాగా చెప్పాడండి. నువ్వు ఆడే కూర్చుంటే ఎలా అవుతుంది? నీ ఆలోచన అనేది ముందుకు తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ప్రకృతి కదిలి నీకు సహకరించడం మొదలవుతుంది. మీరు ఎంతసేపు ఆడ కూర్చుంటే అప్పటి వరకు విశ్వం మాట్లాడదు. నేను గతంలో కూడా ఎన్నోసార్లు చెప్పాను, అది పక్కనే ఉంటుంది, చూస్తూ ఉంటుంది. నువ్వు మాట్లాడినంత మటుకు అది మాట్లాడు, మౌనంగా ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు మౌనం వహించి ఇన్నర్గా మీరు ఆలోచనలు ఎప్పుడైతే పెంపొందించుకుంటారో దానికి తగ్గట్టుగా అది అవకాశాలు ఇవ్వడానికి అప్పుడు మాట్లాడుతుంది మీకు. అవును, ఎస్. ఇంకేం చెప్తాను, ఎన్నో అవకాశాలు మీ వైపు దూసుకొస్తాయి. ఎప్పుడు మీరు ఒక అడుగు ముందుకేయాలి, వేసినప్పుడు ప్రకృతి కదులుతుంది, అప్పుడు మీకు ఎన్నో అవకాశాలు మీ దగ్గర దూసుకొస్తాయి. వాటిని అందిపుచ్చుకొని మీరు ఉన్నతి వైపు అడుగులు వేయండి. నా దగ్గర డబ్బు లేదు, నెలనే నేను వ్యాపారం చేయాలి, ఇలా ఆంటో ఇలాంటి ఆలోచన అన్నింటిని వదిలిపెట్టేయండి. ముందుగా మీరు ఒక నిర్ణయానికి రండి, అప్పటి వరకు విశ్వం కదలదు. స్పష్టంగా చెప్తున్నారు, మీరు కదిలిన మరుక్షణం అది కదులుతుంది. మీ ఆలోచన అసలు ఇంత ఉన్నతంగా ఉంటే మీకు అంత గొప్ప అవకాశాలు వస్తాయి. మనం అదే చెప్తున్నాం ఫస్ట్ నుంచి కూడా. మీరు ఆలోచించండి, థాట్స్ చేయండి, రిలీజ్ చేయండి థాట్స్, రిలీజ్ చేసి విశ్వానికి పంపండి. అవకాశాల పరంపర అదే వస్తుంది, అంతే. ఇప్పుడు చూడండి, పెట్టుబడి లేక ఎంతమంది పెట్టుబడి లేకుండా ఎంతో వ్యాపారాలు చేసి వ్యాపార ప్రపంచంలో ఒక గొప్ప స్థాయికి ఎదిగిన వాళ్ళని మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం. స్విగ్గీ ఉంది, వాడు ఏమైనా పెట్టుబడి పెట్టాడు? ఓలా ఉంది, ఏమైనా పెట్టుబడి పెట్టాడు? వాడు సొంత కారు ఉందో కూడా తెలియదు, కానీ మాత్రం కార్లన్నీ వాడు అండ్ అవర్లోనే రోజు లక్షలు లక్షలు సంపాదిస్తాడు. వాడు స్విగ్గీ ఉన్నాడు, వాడు ఏం చేస్తాడు? వాడిని వంట చేసి పెడతాడా? ఆలోచన థాట్, మీ ఆలోచనలు ఎప్పుడైతే మీరు పదును పెడతారో అవి విశ్వంలోకి ప్రసరింపజేయబడతాయి. అప్పుడు విశ్వం దానికి తగ్గ అవకాశాలు ఇస్తుంది. ఇక్కడ పెట్టుబడితోనే అవసరం ఉందండి. కాబట్టి మీ మైండ్లోంచి ముందు పెట్టుబడి ఉంటేనే నేను వ్యాపారం చేయగలను అనే ముందు మైండ్లోంచి తీసాడు, తీసేసి మీ విజయవాడిని ప్రపంచానికి చాటి చెప్పండి. గ్రేట్ సార్. దీనికి సంబంధించి పర్టికులర్గా 148వ మనీ మంత్ర వీడియోలో తంత్ర ఏం చెప్తున్నారు? మీ ఇంట్లో సింహద్వారం ఉంటుందండి, అంటే బయటికి వెళ్ళే ద్వారం. మీరు అక్కడ సింహద్వారానికి లోపల వైపు పైన ఒక గణపతి ఫోటో కానీ లేదా చిన్న విగ్రహం కానీ పెట్టండి. సింహద్వారానికి లోపల వైపు పెట్టాలి, బయట లోపల వైపు. బయట ఒకటి ఉందండి, ఉంటే ఉండేది, లోపల సైడ్ ఒకటి పెట్టండి. ఒక చిన్న పోస్టర్ కానీ అంటే చిన్న మూర్తి కానీ పెట్టండి. పెట్టేసి ఏదైనా కార్యం మీద మీరు బయలుదేరే ముందు ఏం చేస్తారంటే కొంచెం గరిక తీసుకోండి, గరిక ఉంటుంది మనకి, గరిక తీసుకొని ఆ గణపతి దగ్గర పెట్టండి. పెట్టేసి మీ యొక్క కార్యం ఏదైతే ఉందో అది చెప్పేసి బయలుదేరండి. మీకు ఎలాంటి విఘ్నం లేకుండా కార్యం జరగడం జరుగుతుంది. ఎలా సార్? ఎంత సింపుల్గా. విఘ్నాలకు అధిపతి ఆయన, విఘ్నాన్ని కలిగిస్తాడు, అలాగే విఘ్నాన్ని తొలగిస్తాడు, రెండు చేస్తాడు. కొన్ని సందర్భాల్లో విఘ్నాన్ని కలిగించాడు ఆయన. ఎక్కడ విఘ్నాన్ని కలిగించాడు అంటే రావణుడు ఆత్మలింగాన్ని తీసుకెళ్తుంటాడు. మన దేశం దాటి మన ఇళ్ళ దాటి ఏది కూడా బయటికి పోవడానికి లేదు. ఇలా గణపతి చాలాసార్లు మన దేశాన్ని కాపాడాడు, మన సంపదను కాపాడాడు. కరెక్ట్గా రావణుడు తీసుకెళ్తుంటే ఆయనకు విజ్ఞాన్ని కలిగించేసి ఆ యొక్క లింగాన్ని ఇక్కడనే పెట్టించాడు ఆయన రామేశ్వరంలో. కాబట్టి ఆయన విఘ్నాలు కలిగిస్తాడు, విఘ్నాలు తొలగిస్తాడు, రెండూ చేస్తాడు ఆయన. కాబట్టి ఆ గరిక పెట్టేసి స్వామి నమస్కరించి బయలుదేరండి, ఎలాంటి విఘ్నాలు లేకుండా మీ కార్యక్రమాలు జరిగిపోతాయి. ఎన్ని సంవత్సరాల నుంచి ప్రాక్టీస్లో పెడితే ఇవన్నీ గుర్తుంటాయి సార్? అసలు 22 సంవత్సరాలు అండి గురుగారి సేవ. ఈ 22 సంవత్సరాలు సేవ, 22 సంవత్సరాలు 22 సంవత్సరాలు గురుగారితోనే ఉన్నాం మేము. వారి యొక్క సమక్షంలో ఎంతోమంది గురువుల దగ్గర తిరిగి వారి ఆధ్వర్యంలోనే, మా సొంతదేం లేదు, వారి ఆధ్వర్యంలోనే కాశీ హిమాలయస్ అన్నీ తిరిగి ఎన్నో చూసినాం, అన్నీ చేసినాం, అంత అయిపోయింది. తంత్రాలు బోరడు అన్నీ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇక దాంట్లో ఏమి లేదు, సిద్ధులు తే వచ్చినాయి, సిద్ధులు ఏం చేసుకుంటాం, ముందు డబ్బు కావాలి. ఈ ఆధునిక ప్రపంచంలో డబ్బే కావాలి. కాబట్టి ఇంకా ఏదన్నా బియాండ్ తీస్తే మంత్రతంత్ర యంత్ర దేవుళ్ళు ఇంకేమైనా ఉందని ఆలోచించినప్పుడు ఈ సబ్జెక్ట్ దొరికింది. దానికి కూడా మళ్ళీ చాలా ఆడ ఆడ ఆ క్లాసు ఈ క్లాస్ అని చెప్పి నేను కూడా ఒక 5-10 లక్షలు పెట్టేసి అప్పులు తెచ్చి మరి అంత అయిపోయింది. అయిపోయినాక కూడా ఏమి రాలేదు. తర్వాత నాది నేనే కూర్చొని మౌనం మోహించిన తర్వాత మెల్లిమెల్లి కొన్ని తెలియడం జరిగింది. అలా చిన్న ప్రాక్టీస్లో పెట్టినప్పుడు మెల్లిమెల్లి అన్నీ రావడం జరిగింది. గురువుగారికి మాట ఇచ్చాం, ఏదంటే నీ ఏదైతే విద్య నేర్చుకుంటావో
అది నీకోసం కాదు జనాల కోసం రాని, దానికోసం బయటకు వచ్చాం, అంతకంటే ఇంకేం లేదండి. థ్యాంక్ యూ అండి, నిజంగా గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.